మరోవైపు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత బంద్ విజయవంతమైంది. సిపిఐ నేత కిషన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో నాయకులు పలువురు రైతులు ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల చట్టాలను అమలు చేసి రైతు నడ్డి విరిచినట్లుగా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాల మీద పథకాల మీద ఈరోజు కాంగ్రెస్ మరియు 20 అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్కు పిలుపుని ఇవ్వడం జరిగింది. కొంచెం ఎందుకంటే 10 నెలలుగా ఢిల్లీ సమీపంలో రైతులు ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ ఇంతవరకు నరేంద్ర మోడీ గారు రైతులతో చర్చలు జరపకపోవడము ఇది చాలా బాధప కారణము. నరేంద్ర మోడీ గారికి రైతుల పట్ల బాధ్యత లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు గద్దె దిగాలని చెప్పేసి భారత్ బంద్ అన్ని 20 పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.